ఓల్డ్ సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాధవిలత్త పోలీసులు అలాగే పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ గొడవ సద్దుమణిగట్లు తెలుస్తోంది. ఇటు ఓల్డ్ సిటీలో మాధవీలత బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఎంఐఎం కార్యకర్తలు అయితేనో అక్కడున్న యువకులు అడ్డుకోవటం, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గో బ్యాక్ అంటూ వాళ్ళకి నినాదాలు చేయడం చూస్తున్నాం మనం. దీంతో పోలీసులు అడ్డుకున్నారు, ఆమె సెక్యూరిటీ సిబ్బంది అక్కడ అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి కొంత సద్దుమణిగట్టు కనిపిస్తుంది. మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణనాడు తీసుకుని. కృష్ణ, ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్? ఓలేడు శ్రీనివాస్, ఏదైతే పాదవర్శిలోని కుల్సుంప ప్రాంతంలో మాధవీలత కాన్వాయ్ పైన దాడి చేసేందుకు ఎంఐఎం కార్యకర్తలని కార్యకర్తలు అక్కడే ఉన్న కొంతమంది యువకులు కూడా ప్రయత్నాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మలక్పేట ప్రాంతంలోని ఆజంపురాలో ఏదైతే ఓటు వేసేందుకు వచ్చిన మహిళల్ని బుర్కా తీసి ఆమె చూడటం అనేది, దాన్ని అందరూ కూడా తప్పు పట్టడం కూడా జరిగింది. అది ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఓటు వేయడానికి వచ్చిన మహిళల్ని ఆమె బుర్కా తీసి మరి అవమానించారు పబ్లిక్ గా అని చెప్పేసి వారంతా కూడా మండిపడ్డారు. ఇప్పటికే దీనిపైన అటు కలెక్టర్ ఆదేశాల మేరకు మాధవీలత పైన పోలీసులు కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే మాధవీలత ఎప్పుడైతే ఈ ఎన్నికల వ్యవహారం సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటింగ్ వ్యవహారం ప్రక్రియ అనేది తెలుసుకునేందుకు తన కన్వాయ్తో బందోబస్తు అంటే పోలీసులతో కలిసి వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా జనాలంతా కూడా మాధవీలత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆమె కాన్వాయ్పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే ఆమెని భారీ బందోబస్తు అక్కడ నుంచి మరో ప్రాంతానికి తరలించడం కూడా జరిగింది. రైట్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? గొడవ సద్దుమణి గట్టిన ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అనేట పోలింగ్ ప్రక్రియ సజాగానే సాగుతుందా కృష్ణ? శ్రీనివాస్, ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది, పోలీసులు వెంటనే అప్రమత్తం కావడం, భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. ఒకవేళ కనుక పోలీసులు కానీ ఆమెకు సంబంధించిన కాన్వాయ్ కనుక వెంటలేకపోయి ఉంటే ఖచ్చితంగా మాదిగేలత పైన దాడి జరిగేది. ఒక దశలో ఆమెని ఆమె పైన దాడి చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ఈ క్రమంలోనే పోలీసులు ఎప్పుడైతే అప్రమత్తంగా వ్యవహరించారో ఆ తర్వాత ఆమెకి ఎలాంటి హాని జరగకుండా అక్కడ నుంచి మరో ప్రాంతానికి ఆమెను తరలించడం కూడా జరిగింది. ఇక సమయం దగ్గర పడడం మరో అరగంట మాత్రమే, ఇంకో 10-15 నిమిషాలు మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే అంటే ఓటు తమ హక్కు వినియోగించుకునేందుకు ఏదైతే ఎన్నికల బూత్ల దగ్గరికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి బారులు తీరారు. సో ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో సమయానికి లోపల ఖచ్చితంగా వారందరికీ ఓటు కలిగించే అవకాశం కల్పిస్తామని అధికారులు కూడా చెప్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కొంతమంది అధికారులతో దిగినప్పటికీ కూడా పోలీసులు వారందరికీ కూడా నచ్చజెప్పి ఓటింగ్ సజావుగా సాగేలా చూశారు శ్రీనివాస్. థ్యాంక్ యూ కృష్ణ.